हम फट स्वाहा शम रम रेम भक्षा ज्वाला जिवे कराल दृष्टे प्रत्यंगिरे शम रम रेम हम फट स्वाहा शम रम रेम भक्षा ज्वाला जिवे कराल दृष्टे प्रत्यंगिरे शम रम रेम हम फट स्वाहा शम रम रेम भक्षा ज्वाला जिवे कराल दृष्टे प्रत्यंगिरे शम रम रेम हम फट स्वाहा నగర్ మండలంలోని ఇనకండ గ్రామంలో సత్యమరి మాత అమ్మవారిని దర్శించుకోవటం, ఎందుకంటే దేశంలోనే ఇక్కడే అమ్మవారు స్వయంభూగా వెలవటం. అండ్ ఈరోజు అమ్మవారి సత్యమరి మాత అమ్మవారి హోమంలో పాల్గొనటం, వారిని దర్శించుకోవటం నిజంగా నా జన్మ ధన్యమైందని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో వచ్చేసేసి ఇక్కడ ఉన్న కుటుంబాలన్నీ కూడా ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా పిల్లల కోసం ఎప్పుడు పనిచేస్తున్నారు. ఇది కోవిడ్ టైంలో కూడా అనేక రకమైన సేవలు అందించడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరి కుటుంబాలంతా కూడా ఇక్కడ ప్రత్యమరి మాత అమ్మవారి ఫ్యామిలీ ఏదైతే ఉందో, వారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫ్యామిలీలో వారే ఎంపీపీగా ఉండటం, తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా సర్పంచులుగా ఉండటం ఇది మామూలు విషయం కాదు. సో నిజంగా ఈరోజు ప్రత్యమరి అమ్మవారి వల్ల వారి కటాక్షాల వల్ల వారి కుటుంబం ధన్యమైందని చెప్పి అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఏదైతే డాక్టర్ జిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టామో అది పేద ప్రజలు, ఎస్పెషల్లీ బడుగు బలహీన వర్గాలు, అణగారి వర్గాలు, ఎస్పెషల్లీ మా బంజారా సోదరులు ఎవరైతే ఉన్నారో ఇంకా కూడా అనేక మంది వెనుకబడి ఉన్నారు, వాళ్ళని విద్యాపరంగా కానివ్వండి, వైద్యపరంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, అలాగనే ఉపాధి పరంగా కానివ్వండి ఇంకా కూడా పైకి తీసుకురావాలి. వాళ్ళు ఇంకా ఎన్నో మెట్లు అధిరోహించాలని చెప్పేసి వారితో పాటు ఈరోజు మా డాక్టర్ జిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ పనిచేస్తున్నది. అండ్ దీనిలో భాగంగా గత నెల వచ్చేసి 12 తారీఖు కొత్త ఊళ్ళో మెగా హెల్త్ క్యాంప్ పెట్టుకున్నాం. ఈ నెల 24 తారీఖు పాల్వంచలో కూడా మెగా హెల్త్ క్యాంప్ పెట్టుకుంటున్నాం. ఈ క్యాంప్లో వచ్చేసేసి మొత్తం ఈ పాల్వంచ చుట్టుపక్కల అలాగే కొత్తగూడెం ప్రాంతాల నుంచి కూడా ప్రజలందరూ కూడా విరివిగా తరలి రావాలి. ఈ క్యాంపులో స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ సర్వీస్ అన్ని కూడా అందజేస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఈ సేవలన్నీ కూడా పూర్తి ఉచితంగా పొందాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగనే ఈరోజు నన్ను ఆహ్వానించిన మా సోదరులు అండ్ మా సోదరి మండలి వాళ్ళందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఎవరికి దక్కని మహాభాగ్యం అని నేను అనుకుంటున్నాను. అంటే నేను ఎప్పుడు ఊహించలేదు ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చేసేసి ఈ ప్రాంతంలో ఇక్కడ రావటం, అది ఇంత త్వరలో రావటం నిజంగా కొన్ని మధ్య మారి కరుణా కటాక్షాలు అని చెప్పేసి భావిస్తున్నాను. సో ఈ కరుణా కటాక్షాలు సర్వే జన సుఖినో భవంతు అనే ఒక ఈ అమ్మవారి దీంతో ఆశీస్సులతో మనమందరం ముందుకెళ్ళాలని చెప్పేసి అమ్మవారిని మళ్ళీ ఒకసారి కోరుకుంటున్నాను.
ఏం హం ఫట్ స్వాహా శంభ్రం రీం భక్ష జ్వాలా జివే కరాళ దృష్టే ప్రత్యంగిరే శంభ్రం రీం హం ఫట్ స్వాహా శంభ్రం రీం భక్ష జ్వాలా జివే కరాళ దృష్టే ప్రత్యంగిరే।